हेलो नमस्ते नीन नीलिमा वेलकम टू अवर चैनल मी नीलिमा फर्स्ट टाइम गनका ना वीडियो मेरे चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल अलागे पक्कने उन्न बेल आइकॉन क्लिक चेसिनट्लयिते फर्दर गा वच्चिन वीडियोस नी मीरु मिस काकुंडा चूस्तारु। ई रोज टापिक वच्चेसी क्लिमेंटस गुरिंची मनं फुल डीटेल गा तेलुसुकुंदां अंटे ना एक्सपीरियंस नी बट्टी दीन्नी ए विधंगा पेंचोच्चु अनेदि नेनु मीतो षेर चेसुकुंटानु। चूस्तुन्नारु कदंडी एंत अंदमैन मोक्क दीन स्मेल कूडा చాలా లైట్ వెనీలా ఫ్లేవర్లో మనకి దీని స్మెల్ అనేది వస్తుంది। ఇది ప్లాంటా క్రీపర్ అంటే క్రీపరేనండి, కానీ మనం మామూలు క్రీపర్స్ లా కాకుండా ఏదైనా ఓల్డ్ వుడ్ దాని మీద అయితే ఇది బాగా వస్తుంది, సర్వైవ్ అవుతుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను। దీనికి మన స్పెషల్గా మనం తాళ్ళతో కట్టి దానికంటే దీని అంతటా దాన్ని వదిలేసి ఏదైనా పాత చెక్కలు పాత కర్రల మీద అయితే ఇది బాగా పాకుతుందన్నమాట। ఇంకా దీని బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి మనం ప్రతి గార్డెన్లో రెండు వైపులా కూడా అంటే స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి మనం గార్డెన్లో వేసుకున్నట్లయితే మనకి పాలినేషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి, అదొకటి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు। ఇంకా దీని వాటరింగ్ విషయానికి వాటరింగ్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి। ఇంకా అలాగే దీనికి హెవీ ఫీడర్ కాబట్టి మనం ప్లాంట్ వేసినప్పుడే మనం వర్మి కంపోస్ట్ అని ఏదైనా మీ దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ ఏదైనా కానీ మనం స్టార్టింగ్లోనే మనం ప్లాంట్ నాటుకున్నప్పుడే మనం ఇస్తున్నట్లయితే ఇది స్లోగా దాన్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది, కాబట్టి దీనికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వకుండా మనం ప్లాంట్ నాటుకున్నప్పుడే వర్మి కంపోస్ట్ లాంటిది ఇస్తే అది చాలా త్వరగా సర్వైవ్ అవుతుంది, అలాగే వాటి యొక్క కొమ్మలు కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్। వన్స్ ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే కంపల్సరీగా దీనిని ప్రూనింగ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకనంటే నెక్స్ట్ మనకి కొత్త కొత్త కొమ్మలు రావాలి అని అంటే ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే కంపల్సరీగా మొక్క అనేది మనం ప్రూనింగ్ చేసుకోవాల్సింది। ఇంకా దీని ప్రొపగేషన్ విషయానికి వస్తే దీని కొమ్మల ద్వారా మనం ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు। ఇంకా అలాగే దీన్ని అంటుకట్టే విధానం తెలుసు కదండి, లాస్ట్ టైం నా వీడియోస్లో జామ మొక్కకి అంటుకట్టాను, అలాగ కూడా మనం దీనిని ప్రొపగేట్ చేయొచ్చు। సీడ్ పాడ్ అనేది దీనికి వస్తుంది, కానీ దాంతోటి నాకైతే సక్సెస్ అవ్వలేదు, సీడ్ తోటి వస్తుంది అని కూడా నేను ఎక్కడా చూడలేదండి, అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి। ఈజీగా మనం కొమ్మలతోటి అయితే దీనిని పెంచేసుకోవచ్చు। ఇంకా అలాగే వీటి ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఎప్పుడు కూడా కింద నుంచి మనకి కొత్త స్టెమ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి, చూస్తున్నారు కదా। వన్స్ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీ ఏదో ఒక మెన్యూర్ ఇచ్చినట్లయితే స్టార్టింగ్ నుంచి మనకి కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అవుతాయి। ఇంకా దీని సన్లైట్ విషయానికి వస్తే 6 to 8 hours సన్లైట్ అనేది కంపల్సరీ దీనికి అవసరం ఉంటుందండి। దీనిని ఇండోర్లో పెంచుకోవచ్చా అంటే మీకు విండోలో నుంచి 6 to 8 hours సన్లైట్ అనేది మనకి తగులుతుంది అంటే కనుక మనం ఇంట్లో కూడా దీన్ని ట్రెల్లీస్ అవి అరేంజ్ చేసుకుని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు। ఇంకా దీని పెస్ట్ విషయానికి వస్తే దీనికి చాలా రేర్ అండి పౌడరీ మిల్డ్యూ అని, ఇంకా చిన్న చిన్నగా బ్లాక్ స్పాట్స్ అనేవి మనం ఈ ఆకుల మీద మనం చూస్తూ ఉంటాం, అంతేనండి। ఇంకా అంతకుమించి దీనికి పెస్ట్ అనేది నేను ఏమి చూడలేదు, పౌడరీ మిల్డ్యూ మాత్రం ఉంటుంది। ఇంకా చూస్తున్నారు కదా దీనికి బీస్ అనేవి ఎంత బాగా అట్రాక్ట్ అవుతున్నాయో, తేనెటీగలండి చాలా 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 బాగా దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి। మీకు సరౌండింగ్లోనే మనకి తేనె పట్టులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అంత ఎక్కువ తేనె అనేది మనకి ఈ ఫ్లవర్లో వాటికి దొరుకుతుంది కాబట్టి। సో కంపల్సరీగా మన గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది మనం చెక్లిస్ట్లో పెట్టుకొని కంపల్సరీ మీరు ఒక మొక్కను తెచ్చుకొని పెట్టుకోండి, చాలా బాగుంది కదండి ప్లాంట్. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా అవసరం కానీ ఉంటే నా కామెంట్ సెక్షన్లో రాయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్, థ్యాంక్ యూ।